నా పేరు వి. వి అంటే వృషభం, ఎద్దు. నేను కూడా ఎద్దులానే ఉన్నాను, అందుకే దేవుడు అట్లా రాసి ఇచ్చినాడు. ఈరోజు నా జీవితంలో అనుకోని వ్యక్తి ఎదురవుతాడు, అనుకోని పరిణామాలు జరుగుతాయి. ఏముందిరా ఈరోజు నా రాశి, ఎన్ని రోజులైంది ఇట్లా రాసి రాక. చూద్దాం పడేవుడా. ఇప్పుడు వడ్డీ ఇచ్చేవారు ఎవరు తీసిపెట్టను. ఇప్పుడు గడ్డం తీసుకుని నా దుడ్డు లేవు. ఇప్పుడు వడ్డీ ఇచ్చేవారు ఈడే కూర్చొని ఇప్పించుకొని పోతా. వృషభము, మిథునము, కర్కటము ఈ మూడు కలిపితే వృషభము. అంత పవర్ఫుల్ మరి ఇంకా రెండైతే ఎవడు రాలేదు. ఏంపా ఎవడు వస్తాడు? ఏదో అదృష్టం అని ఉంది. ఏడున్నాడేమో ఈడు వచ్చేవాడు. అనుకోని వ్యక్తి, అనుకోని వ్యక్తి అంటే అప్పులు ఇచ్చాడా? ఎద్దు రాసి ఎంత అబ్బా చికి రావరే బుద్ధు, చికి రావ బుద్ధు, లక్కీ రా నా లక్కీ బుద్ధు. ఏమన్నా ఇట్లా వచ్చినావు? లాక్డౌన్ కదా, బయట తిరగొద్దాంలే. ఏ బాబు, మూడు నెలలైంది నాయన, లాక్డౌన్ నడుస్తుంది. ఒక్క నెల వడ్డీ నిన్నరా, నాకు అడ్డం తీసుకుని లేదురా నాయన. ఏ బాబు, ఏ బాబు, ఇది ఒక్కసారి నిన్నరా, మళ్ళీ కలిసి రెండు రెండు నెలలకు ఇస్తారు. రే బాబు, మీ పుణ్యమైరా, గడ్డనుకు లేదురా, మీకు ఇచ్చి నేను రాయితో కొట్టుకోవాలరా, దెబ్బ దెబ్బతో కొట్టుకోవాలరా. ఏ బాబు, ఏ బాబు, ఏంరా శుక్రుడు వంకర దృష్టితో చూస్తున్నాడు నా వైపు, అందువల్ల ఈరోజు నేను వడ్డీ కట్టకూడదు. రెండు రోజుల తర్వాత రా, ఆ రోజు నీకు వడ్డీ ఇస్తా. ఈరోజు బాగలేదు, మంచి రోజు కాదు. రాసి అంటావు, మేసు రాసి అంటావు, ఎద్దు రాసి అంటావు, నా డబ్బులు ఇచ్చి అని రాసి అంటామన్నాయా? నీ డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎలా రాసి అంటే చూసి ఇచ్చిన నీకు? ఇప్పుడు డబ్బులు ఇడితే పెద్ద రాసి అంటావా? రాసి సరిగా లేదు, రాసి సరిగా లేనప్పుడు మనం ఏం ఇవ్వకూడదు. అంటే నేను రాసి చూసి ఇచ్చా మీకు ఇచ్చేటప్పుడు? అంటే రాసి అంటావా అని బాగోడా? మేము ఇప్పుడు ఏం నీకు అంత అవసరం డబ్బులు? కట్టనుకోలేదు మరి. ఇప్పుడు వంకర దృష్టితో చూస్తుంది, అది మనకి మంచిది కాదు. అందుకే ఇప్పుడు వడ్డీ ఇవ్వకూడదు. నేను ఎక్కువ మాట్లాడద్దు, భూమికి జానడు ఉన్నావు, నన్నే బెదిరిస్తావా? డబ్బులు కావాలా? జానడు కూడా ఎందుకుంటే జానడే. ఏదే నేను పెద్ద రౌడీ తెలుసా? నేను ఒకప్పుడు రౌడీని. నీకు ఇట్లా కాదు, చేసావు చూద్దాం. ఏం రామూర్తినా, దెబ్బలంటే ఏమిటి? ఏమైంది చెప్పు. ఏమని చెప్పు రామూర్తినా, ఏమనుకో ఇంత బాధపడతా ఉండవు. వాడు వీరగాడు, డబ్బులు అడితే నాకు కొట్టి పంపించాడు. ఎవరు చూస్తాను చూస్తాను వచ్చాడు గ్రహాలన్నీ నారాజు అయిపోయి చూస్తున్నాయి. ఏం అన్నం కొట్టినావంట? ఏం కన్నీ కథ? నువ్వెవడు? వాళ్ళ తమ్ముడిని. చూడు రామూర్తన్నా, నీకు అప్పుడే చెప్పినా కాదు, నాతో మాట్లాడు, మా ఇంత మాట్లాడేది. కొట్టినావు, డబ్బులు ఇప్పించుకున్నావు, కొట్టినావు. ఏమిటి కొట్టినావు? డబ్బులు ఇప్పించుకోవడం జ్ఞానం లేదా నీకు ఇచ్చేది? రాసి బాగలేదా? ఇప్పుడు డబ్బులు ఇవ్వకూడదు. రాసి కదా నేను ఉంటాను. అప్పుడు డబ్బులు ఇప్పించుకున్నది మనం ఎందుకు తెస్తావు? డబ్బులు ఇప్పించుకున్నప్పుడు నువ్వు రాసి చూసుకుని ఇప్పించుకుంటావు. నువ్వు శనిదేవుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు వృషభాన్ని. వక్ర దృష్టి అయినా చూసుకొని, యాదన చూసుకొని, ముందు ఇచ్చింది డబ్బులు ఇచ్చిడు ముందు. అసలు ఏమిటి కొట్టినా అని చెప్పు, ముందు డబ్బులు ఇప్పించుకొని ఇయ్యాలి కదా. లేవని చెప్పినా ఏం తలకాయ తినేది? కథలంటే చెప్ప, డబ్బులు ఇచ్చి మాట్లాడు. లేవు ఇప్పుడు. ఏం ఇయ్యాలంటే నేను పోయాలే. ఏమిటి కొట్టినావు? ఏమిటి కొట్టినావు చెప్పు ముందు. నీది కర్కట రాశా? నీకేంటో తెలుసు? అయ్యో స్వామి, నీ చేయి చూస్తే తెలుసండి. ఉండు, నీకు ఇప్పుడు శనిదేవుడు ఇక్కడ సైడ్ అయిపోతున్నాడు. నీకు ఇన్ని రోజులు ఉన్న శని వెళ్ళిపోతుంది, ఇక నీకు మహారాజా.
గణేష్ నువ్వు మాటలు అమ్మొద్దు, డబ్బులు ఇడు, ఆ మాట మా చెప్పి రాసులు అంటాడు, ఎనికిడు రా ముందు పైసరా ఎనికిరా. చూడు గణేష, నీ కర్కటం ప్రకారము నీకి శనిదేవుడు బౌలింగ్ వేసినట్టేసాడు, ఇప్పుడు ఆ బాల్ బౌన్సర్ దాటిపోయింది, నీకు ఇప్పుడు అదృష్టం రాబోతోంది. చూడు గణేష, నీ అదృష్టము ఈ రోజు రాత్రి 12 గంటలకి మీ ఇంటి పైన వస్తుంది. లేదు, అది వాయువులో వస్తుంది. నువ్వు ఇంటి పైకప్పు తెరిసి అని పనుకో. అనుకుంటే అదృష్టం రాదు, అంటే అది కాకి రెట్టేసిన అంటే అదృష్టం వేస్తుంది. కాకి రెట్లే రెట్లేయాలి నోట్లోకి, రెట్ట కాదు అదృష్టం అట్లా వస్తుంది. చెప్పింది జాతకాన్ని నువ్వు ప్రశ్నించకూడదు, రాశుల్ని నువ్వు ప్రశ్నించకూడదు. పొద్దున వాకలు తెరిస్తేనే మీ ఇంటి ఎదురుగా ఇంతలో డబ్బులు కట్టి ఉంటుంది. వెళ్ళిపో. 1 రూపాయదా 2 రూపాయలదా? లక్షలు. అగో ఏసుమి ఎవరు చెప్పకూడదు, వెళ్ళిపో. సరే 1 రూపాయ లక్షలు కట్టంటే 1 రూపాయి ఉంటుందా 100 రూపాయలు ఉంటుందా? అదే రాచారం ఘంటా అన్నప్పుడు ఇట్లా ఉంటుంది, నీకు కట్ట కనిపిస్తుంది. వెళ్ళిపో వెళ్ళిపో. జాతకాలకి పెద్ద పెద్ద వాళ్ళే పడిపోయినారా నువ్వు. ఊరంతా పేపర్ ఇచ్చి లాస్ట్ నాకు ఇచ్చేకొచ్చా నువ్వు పేపర్? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నా ఇంటికి ఇచ్చినా మిగతా వాళ్ళకి పేపర్కి. డబ్బులకి అయితే మాత్రం ఫస్ట్ మా ఇంటికి వస్తావే, పేపర్ అయితే లాస్ట్కి వస్తావు. అన్న లేదన్నా, ఈరోజు సైకిల్ పంచర్ అయిందన్న, అందుకే లేట్ అయింది. ఈసారి లేట్ అయిందంటే పేపర్ ఆ నెల ఫినాన్స్ నీకే పడతా చూడు, జాగ్రత్త. ఓ బొమ్మ పేపర్ రాసుంటే కావాల్సింది. ఈరోజు నా రాసు బాగుంది, ఎవరన్నా పని అడిగి అడ్వాన్స్ ఉందో నొక్కేయాల. ఏ మళ్ళీ ఇంత దూరం వచ్చావా? రేపు నువ్వే పని చేస్తావా మాకి? నాయన వస్తానా పనికి, రాసి కూడా బాగుంది నాది. సరే సరేలే, రేపు 10 రాపో పనికి. ఒక 200 అడ్వాన్స్ ఇవ్వండి అయ్యా. ఈ 200కి వచ్చిన అడ్వాన్స్ పొగలల్లో ఇవే పని. పన్ను కోసం నేను డబ్బులు తీసుకుంటావా? వాళ్ళకి మాలోడా పన్ను కోసం నన్ను ఈడుకుచ్చుండవు. పన్ను పోదాం ఉండు ఉండు. ఈరోజు పేపర్లో రాసి ఫలాలు బాగలేవు, నాది అసలే బాగలేవు, దానికే పనికి రాలే. రేపు వస్తావు పనికి, ఏటపోతాయి డబ్బులు రా. అన్ని రాసులు బాగున్నాయి, నా రాసేందుకు బాగలేదని అర్థం కావట్లేదు నాకు. నా రాసిఫలం ఏమో బాగలేదు కానీ ఈయన మాట టయానికి వస్తాడు. పనికి రామంటే నాటకాలు ఆడుతున్నావు లేదు?
జ్వరం వచ్చిందయ్యా దానికే రాలేదు. పండుకొస్తానని అడ్వాన్స్ ఇప్పించుకుంటా, అడ్వాన్స్ ఎందుకే? నా రాసి బాగాలేదు కాబట్టి నువ్వు కొట్టినారు నన్ను, లేదా నీతే కొట్టేది. ఎవరు పడైపోయిందిరా ఇంత తొందరగా తెచ్చిన పేపరు? నేను ఈ పేపర్లు వేసుకుంటే వేసుకుంటా బండే కొనుక్కుంటే, నువ్వు ఈ రాసులు చూసుకుంటా ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నావు అన్న. ఏందిరా పిల్లకు ఇంకా రాసుల గురించి నాకే చెప్తున్నావా? ఒక్కసారి రాసు కలిసి వచ్చిందంటే పోయిందంతా వస్తుంది. వెళ్ళిపా. రాసులు బాగాలేకుంటే ప్రతి ఒడు చెప్పేవాళ్ళే, పిల్ల బచ్చలు కూడా. ఈ రాసులు నమ్ముకుంటే నేను బాగుపడినట్టే. బాగుపడాలంటే ఒకటి, నేను పైకన్నా పోవాలా, లేదంటే నా లైఫ్లో ఒక అద్భుతమైన జరగాల. ఈ రాసులు మాత్రం అస్సలు జరగవు. మీరు కూడా ఇట్లా రాసుల్ని నమ్ముకొని ఏం చేయొద్దండి. బాగా కష్టపడండి, లైఫ్లో పైకి రండి. ఇంకోసం చెప్దాం, మర్చిపోయినా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. మీ వీరా నెక్స్ట్ వీడియో కలుద్దామప్పా.